బుజ్జి ఎగ్ తింటావా? అది వద్దన్నావు కదా. ఎగ్ పీస్ తింటావా? ఆ తింటా. రియల్ కపుల్ ఆ రియల్ లవ్ లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు అవన్నీ కనిపిస్తుంటాయి మీ వీడియోస్ లో. మరి ఈ వరంగల్ భీమవరం ఎలా పరిచయం అయ్యారు? టిక్టాక్. టిక్టాక్ నుంచా? ఓకే. ఇద్దరు టిక్టాక్ చేసేవాళ్ళు? లేదు లేదు, తినే చేసేవాళ్ళు. నేను చేసేవాడిని అప్పుడు. మీరు ఫాలోవరా? అవునండి. తర్వాత లవ్ ఏంటి ఏంటి ఆ ప్రేమ విత్తనము చెట్టు ఎలా అయింది? నాకు డబ్బులు పంపడం. ఓ, మనీ కూడా పంపించేవారు? అంత అమ్మాయి డబ్బులు ఇస్తుంది ఇక్కడ. అయ్యో వినండి వినండి. నార్మల్ గా కూడా కాదులేండి, ట్యూషన్ చెప్పి డబ్బులు పంపేది. ట్యూషన్ చెప్పి? ఓకే, ఇది చాలా విచిత్రంగా ఉందండి. ఆయనను పోషించడానికి లేకుంటే ఆయనకు సపోర్ట్ చేయడానికి మీరు ఒక చోట వర్క్ చేసి మనీ పంపించేవారు? అప్పుడు హోమ్ ట్యూషన్స్ చెప్పేది. మరి మీ ఇద్దరు పెళ్లి ఎప్పుడు జరిగింది? మాకు పెళ్లి జరిగేంత వరకు కూడా మాకు ఆ రోజు జరుగుతుంది అనే నమ్మకమే లేదు. ఏంటి పెళ్లి రోజు పెళ్లి జరుగుతుంది అనే నమ్మకం లేదా? లేదు. అదేంటి? జస్ట్ 1 అవర్ లో మ్యారేజ్ అని వెళ్ళిపోయి చేసేసుకున్నాం. ఏంటి గంటలో పెళ్లి ఫిక్స్ అయి వెళ్ళిపోయినారు? రేపు నువ్వు చూసుకుంటావో చూసుకో, మాకు ఎలా నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటి? మాకు అగ్రిమెంట్ రాసి ఇవ్వాలి. అగ్రిమెంట్ అది కూడా పోలీస్ స్టేషన్ లో రాసి ఇవ్వాలి అని చెప్పి ఆ నుంచి పోలీస్ స్టేషన్, డైరెక్ట్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ వెళ్ళారా? అక్కడికి వెళ్ళి పందుల దగ్గరికి వెళ్తారు పిల్లలంటే. మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా డబ్బులు కావాలి. నా దగ్గర జీరో. ఓకే, జీరోతో వెళ్ళిపోయా. జీరోతో పెళ్ళి అక్కడికి వెళ్ళి. బట్ 6 నెలల్లో విడిపోతారు, ఇదంతా తొందరపడి చేసుకున్న నిర్ణయాలు, ఇలాంటి కమెంట్స్ ఎక్కువ మంది చేశారు కదా, మరి ఆ టైంలో మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా బిల్డ్ చేసుకున్నారు? నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అది డౌన్ నుంచి అయినా సరే, ఎలా ఉన్నా సరే, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉంటే ఎలా అయినా పైకి రావచ్చు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ కపుల్ని తీసుకొచ్చాండి. బేసిక్గా వీళ్ళ గురించి తెలుసుకోవాలని చాలామంది ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ కపుల్ ఎవరని మీరు అనుకుంటున్నారా? సో మీరు ఎప్పుడు యూట్యూబ్లో చూసినా వీళ్ళ జర్నీ మనకు కనిపిస్తూనే ఉంటుంది. బుజ్జి బుజ్జి అని చాలా ప్రేమగా పిలుచుకుంటుంటారు. సో ఇంతకీ వీళ్ళెవరని ఇంకా మీకు డౌట్ ఉందా? వీళ్ళెవరో కాదండి, కెప్టెన్ శ్రీ వైటీ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తూనే ఉంటారు కదా. శ్రీకాంత్ గారు, ఆయన వైఫ్ ఇద్దరు మన ఇంటర్వ్యూలో ఉన్నారు. మరి ఏంటి వీళ్ళ జర్నీ, వీళ్ళ పెళ్ళి ఎలా జరిగింది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు మీకు ఎన్నో క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్స్ ఇవ్వరు కదా, ప్రతి ఒక్కటి కూడా ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ కపుల్ కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండి, అక్కడ నుంచి గట్టిగా అరుస్తున్నారు. మీ పేరేంటి? కాజేశ్వరి అండి. కాజేశ్వరి, ఓకే. కానీ మాకు బుజ్జి అని వినిపిస్తుంది, కానీ ఇంకొక పేరు హరిణి అని కూడా వినిపిస్తుంది. ఓకే, మ్యారేజ్ కి ముందు కాజేశ్వరి పేరెంట్స్ పెట్టారు, తర్వాత నేమ్స్ చేంజ్ చేసుకోవాలని మ్యారేజ్ తర్వాత హరిణి అని పెట్టుకున్నాం. ఓకే, పెళ్లికి ముందు అమ్మ నాన్నిచ్చింది కాజేశ్వరి, ఈయన ముద్దుగా పిలిచేది బుజ్జి, పెళ్లి తర్వాత హరిణి. 3 జనరేషన్స్ కవర్ చేశారు. శ్రీహరిణి. శ్రీహరిణి, ఓకే. అంటే కెప్టెన్ శ్రీ అనా? శ్రీకాంత్ అనేసి. ఓకే, మీ నేమ్ ముందర యాడ్ చేసి హరిణి అని ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ డౌట్ చాలా మందికి ఎక్కువ అయిపోయింది, కమెంట్లలో కొట్టుకుంటున్నారు. అక్క మీ పేరేంటి, అన్న వదిన బాగున్నారు కానీ పేర్లు ఏంటి, మాకు అర్థం కావట్లేదు అని చాలా మంది అడుగుతారు. యా, ఓకే. మరి మీరు ఎప్పుడు యూట్యూబ్ లోకి వచ్చారు? నేను 2016లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశా. స్టార్టింగ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్, అప్పుడు మొబైల్స్ కూడా చాలా. డైరెక్టర్, గేమర్, వ్లాగర్, షార్ట్ ఫిలిమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుదాం, అలా కొన్ని ఉండే కోరికలు. ఓకే, కానీ అప్పుడు స్టార్టింగ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసి అప్లోడ్ చేసి తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాటిని డిలేట్ చేసి, అంటే ఇంటి దగ్గర కొంచెం వాటికి ఎంకరేజ్ లేదన్నట్టు చేయలేదు. సో దాన్ని పక్కన పెట్టేసి గేమింగ్ ఛానల్, కరోనా తర్వాత గేమింగ్ చాలా ఎక్కువ అయిపోయింది అన్నట్టు గేమింగ్ ఛానల్స్. అండ్ నేను కూడా ప్రతిరోజు గేమ్ ఆడేవాడిని అన్నట్టు. చూసాం పబ్జి. మనం ఎందుకు ఛానల్ పెట్టకూడదు,
ఛానల్ పెట్టిన తర్వాత మనం ఎందుకు అదే ఛానల్లో షార్ట్ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు కదా అని ఒక థాట్ తోటి స్టెప్ బై స్టెప్ మొత్తం చేంజ్ చేశారు. స్టార్ట్ చేశారు. సో మీ నేటివ్ వరంగల్. వరంగల్. మీది భీమవరం. మీ భీమవరం మాకు బాగా తెలుసు, ఎందుకంటే థంబ్నైల్ ఎప్పుడు భీమవరం బాగా కనిపిస్తుంటుంది. ఓకే, మరి ఈ వరంగల్ ఈ భీమవరం ఎలా పరిచయం అయ్యారు? ఒక సోషల్ మీడియా ద్వారా అయితే పరిచయం. సోషల్ మీడియా ద్వారానా? ఏంటి, నిజమా అండి ఇది? నిజమే అండి. ఓకే, ఏంటి ఆ సోషల్ మీడియా యాప్, ఏంటి ఎలా పరిచయం? టిక్టాక్ నుంచా? ఓకే, ఇద్దరు టిక్టాక్ చేసేవాళ్ళు? లేదు లేదు, తినే చేసేవాళ్ళు. నేను చేసేవాడిని అప్పుడు. మీరు ఫాలోవరా? అవునండి. ఓ, ఫాలోవర్ కమ్ వైఫ్ ఇప్పుడు? అమ్మో, ఓకే చెప్పండి. నేను చేసేవాడిని, తను అప్పుడు అలా పరిచయం. తర్వాత లవ్. ఏంటి ఏంటి ఆ ప్రేమ విత్తనము చెట్టు ఎలా అయింది? ప్రేమ విత్తనం అంటే ఇంకా ఫస్ట్ అయితే ఈయన ప్రపోజ్ చేశారు. ఆయన ప్రపోజ్ చేశాడు అంటే సబ్స్క్రైబర్ కదా, అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అలా అంటే పరిచయం పెరిగింది. జస్ట్ పరిచయం పెరిగింది అంటే ఎవరు నీళ్లు పోసారు? తనే. ఓకే, అంటే టిక్ టాక్ వీడియోస్ లో మీకు ఎందుకంటే అంత ఇష్టమా? జస్ట్ నేను అప్పుడే టిక్ టాక్ డౌన్లోడ్ చేయడం అనమాట. స్టార్టింగ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన వెంటనే ఈయన ప్రత్యక్షం అయ్యారు అక్కడ. ఓ, దేవుడిచ్చాడు. స్టార్టింగ్ చూడడమే ఈయన అనమాట. తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఓపెన్ చేసినప్పుడు కూడా ఈయన అదే రీల్ వచ్చింది అనమాట. చూసారు కాబట్టి సజెషన్స్ లో మళ్ళీ సేమ్ రీల్ అదే వచ్చింది సెకండ్ టైం ఓపెన్ చేసినప్పుడు కూడా. నేను చాలా మందిని చూసాను టిక్ టాక్ లో చేసే వాళ్ళని. చాలా కామెంట్స్ కి రిప్లై ఇవ్వరు. ఈయన కామెంట్స్ చూసాను అనమాట, అందరికి రిప్లై ఇస్తూ ఉండేవారు. సో అందుకని నేను కూడా అప్పుడు కామెంట్ చేశాను, దానికి రిప్లై ఇచ్చారు అనమాట. కామెంట్ రిప్లై ఓకే, మరి పరిచయం ఎట్లా పెంచారు? స్టార్టింగ్ లో ఒక కామెంట్ కి ఒక నెంబర్ వచ్చింది అన్నట్టు. కామెంట్ కి నెంబర్ వచ్చింది? నెంబర్ జస్ట్ ఎలా అంటే తన నెంబర్ లో ఒక లెటర్ 9. ఇలా ఒక వీడియోకి 9 అని లెటర్ ఓ నెంబర్ ఇచ్చి, తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో నెంబర్ కి ఇంకో వీడియోకి ఒక నెంబర్ మళ్ళీ సెకండ్ 9 ఇలా ఒక్కొక్క వీడియో షేర్ చేశారు. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లెటర్ షేర్ చేసింది అన్నట్టు. అంటే ఎవరికి తెలియకుండా లేదా నాకు కామెంట్ అనేది ఏ టైం కి వస్తుంది అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ టైం లో కామెంట్ ఒక లెటర్ చేయరు, కాకపోతే సింగిల్ డిజిట్ వచ్చేటప్పటికి ఒక 2 నెంబర్స్ తర్వాత ఒక్కొక్కటిగా నాకు అర్థమైంది ఆహా ఇది నెంబర్ అని చెప్పేసి అర్థమైంది. తర్వాత మామూలుగా నెంబర్ తీసుకొని చార్జ్ చేశా. ఓ, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈయన గెస్ట్ చేస్తాడు మెసేజ్ చేస్తాడు అని? అనుకున్నాను, అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా ఒక్కొక్క సింగిల్ డిజిట్ పంపేటప్పటికి. ఓకే, నాకు చేస్తారేమో. నేను కామెంట్ చూడండి నాకు ఎన్ని వచ్చాయేమో. ఓకే చెప్పండి. అలా ఆ నెంబర్స్ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించి మెసేజ్ చార్జ్ చేశాను అన్నట్టు. అలా చాటింగ్ కాస్త ఒక 4-5 మంత్స్ తర్వాత నేను అప్పుడు జాబ్ చేసేవాడిని. జాబ్ ఇక్కడ మన అల్వాల్ దగ్గర ఒక స్కూల్లో ఆర్టిజన్ స్కూల్లో చేసా. కేర్ గివర్ గా చేసా, అండ్ కేర్ గివర్ అండ్ ఓటీ టీచర్ గా చేసా. ఆ టైంలోనే నార్మల్ గా టిక్ టాక్ కూడా చేసేవాడిని అన్నట్టు. అలా ఆ టైం తను చూడడం, తర్వాత కామెంట్ చేయడం, దాన్ని నేను నెంబర్ తీసుకోవడం, చార్జ్ చేయడం. మళ్ళీ ఇంట్రెస్టింగ్, ఒక కామెంట్ ని అది కూడా 10 వీడియోస్ ని చేస్తే 10 కామెంట్లకి మీరు ఒక నెంబర్ గా అనుకున్నారు. ఓకే, మరి ఆయన అప్రోచ్ అయ్యాక, అంటే బేసిక్ గా అమ్మాయిలకి కొంచెం ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఏం మాట్లాడతాడో, ఎలాంటి వ్యక్తో ఏం తెలియదు, మరి అంత ధైర్యంగా నెంబర్ ఎందుకు ఇచ్చారు? ఏమో చూసిన వెంటనే అలా కనెక్ట్ కెప్టెన్ బయట ఇక్కడ అంటారా? అప్పుడు ఛానల్ లో శ్రీషో అనేసి ఉండేది అనమాట టిక్ టాక్ లోని. 45K ఫాలోవర్స్ ఉండేవారు. అంత ఫాలోవర్స్ పెట్టుకుని కూడా అందరికి రిప్లై ఇస్తున్నారు కదా, చాలా మంది అయితే ఇవ్వరు. డౌన్ టు ఎర్త్ అయితే మీకు. అందుకనే నేను జస్ట్ అలా కామెంట్ చేశాను ఫస్ట్, తర్వాత నెంబర్ అలాగా ఓకే వచ్చింది. మరి ఆయన నుంచి మెసేజ్ వచ్చాక అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? అంటే ఒక రిలేషన్ వెళ్తుంది అనుకున్నారా? జస్ట్ ఏదో స్టార్టింగ్ ఫ్రెండ్షిప్ అనే అనుకున్నాం. ఓకే, షిప్ ఎక్కిచ్చారు అని అనుకున్నాం. అది అలా 4 మంత్స్ కి ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేశాడు. ఏంటండి సబ్స్క్రైబర్ ని మనం ఫ్యాన్స్ గా పెట్టుకోవాలి కానీ ప్రపోజ్ చేయడం ఏంటి? ప్రపోజ్ చేయక చేయాల్సి వచ్చింది. చేయాల్సి వచ్చింది ఏమంటున్నారు అసలు? అంటే
తను చెప్పలేకపోతుంది నాకు అర్థమైతుంది అన్నట్టు. చూడండి మీరే అన్ని చేశారు ఇక్కడ. నాకు తెలుసుగా తను చెప్పలేకపోతుంది నాకు తెలుస్తుంది. అంటే ఎందుకు లేట్ చేయడం, ఎందుకు నేనే చెప్తే ఏమైతుంది అని చెప్పేసి చెప్పా. ఓకే, అంటే తను ఒప్పుకుంటుంది అనే ధైర్యం కూడా నాకు ఉంది కాబట్టి చెప్పేసా డైరెక్ట్. అంత నమ్మకం ఎట్లా ఇచ్చారు మీరు? లేదు, నేను కేరింగ్ చూపించాను అనమాట తనకి. ఆ కేరింగ్ వల్ల తనకి నచ్చి అలా ప్రపోజ్ చేశారు. ఓ మై గాడ్. మేము ఫ్రెండ్షిప్ చేసుకున్న కొత్తలో అయితే ఆయనకి అనిపించింది ఫీవర్ అది వచ్చినప్పుడు కొంచెం టిప్స్ ని కేర్ చేయడం వల్ల ఆయనకి మంచిగా అనిపించింది. అందుకే అతి మంచితనం చూపించకూడదు అనేది. ఓకే, మరి ఫస్ట్ టైం ఆయన ప్రపోజ్ చేశాడు, మరి ఆ రోజు మీ రియాక్షన్ ఏంటి? ఏంటి అబ్బాయి ఇలా చేశాడు ఇట్లానా లేకుంటే ఓకే ఎక్స్పెక్టెడే కదా? లేదు అంటే అనుకున్నా ప్రపోజ్ చేస్తారు, ఎందుకంటే 1 మంత్ నుంచి అలా చెప్పాలి, నీకు ఒకటి చెప్పాలి చెప్పాలి అని స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ మీ మీద చెప్తున్నారు చూడండి. నేను ఒకటి చెప్పాలి చెప్పాలి అంటా ఉన్నారు. సరే చెప్పు, నేను ఏం అనుకోను అంటే ఏం లేదు, గుడ్ నైట్. మళ్ళీ తర్వాత చెప్పాలి చెప్పాలి 1 మంత్ అలాగే కట్టుకుంటా వచ్చారు. ఆ తర్వాత లాస్ట్ కి చెప్పేశారు, అది కూడా మెసేజ్ లో చెప్పారన్నమాట. నైట్ 12:30 ఆ టైం కి మార్నింగ్ కాల్ చేసినప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు దానికోసం డిస్కషన్ జరిగి ఓకే అనేసి చెప్పారు. డిస్కషన్ చేశారు, మరి ఎందుకు యాక్సెప్ట్ చేశారు మరి శ్రీకాంత్? ఇష్టం ఉండే అన్నా. ఇష్టం ఉండే అంటే ఏంటి? నేను క్వాలిటీస్ ఏంటి, ఏ ఇష్టం మీరు అంటే మాట తీరు ఓకే మంచితనం అనిపించి నటించాడేమో అనుకోవచ్చు. లేదు అనిపించలేదు. ఏమో తెలీదు అది. ఇంకా చెప్పొచ్చు కదా ఫార్ములా ఏంటో, మేము సింగిల్ గా బతకడానికి ఇబ్బంది పడుతున్నాం. జెన్యున్ ఉండడమే, జెన్యున్ ఉండడమే, జెన్యున్ ఉంటే అమ్మాయిలకు ముంచుతాం అంతేనా? అంటే అన్ని చెప్పుకుంటా వచ్చారు ఫస్ట్ నుంచి కూడా ఏం జరిగింది ఏంటి అవన్నీ కూడా. ఓకే, సో అలా మాట్లాడుతూ ఉండగా తనకు ప్రపోజ్ చేయక ముందు ఇంతకు ముందు ఎవరితో ఎలా ఉండేవాడిని, మీకు ఏమైనా పాస్ట్ ఉండనా ఉండే అవన్నీ చెప్పేశాను నేను. ఓకే చెప్పేసి ఆ తర్వాత తనకు ప్రపోజ్ చేశాను. ఓకే, మరి లైఫ్ లో రిలేషన్ ఒకసారి కోల్పోయారు, మళ్ళీ ఇంకొక రిలేషన్ ని ట్రస్ట్ చేయాలని అనిపించింది కదా, మరి ఈ రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందా లేదన్న భయం ఉందా? భయం అనేది ఉండే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండేది. తన మీద నమ్మకం వచ్చిన తర్వాత తన కేరింగ్ అని అంటే నాకు ఇంత ముందు ఉన్న రిలేషన్ కంటే అంటే ఒక అమ్మాయి కేరింగ్ చూపించే పద్ధతిలో నాకు అంటే తను బాగా నచ్చేసింది అన్నట్టు. సో అలా నేను నమ్మేసి ఓకే నాకు చేసుకోవాలి అమ్మాయిని అని చెప్పి అప్పుడే ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి ఓకే. తర్వాత మరి ఎన్ని ఇయర్స్ రిలేషన్ లో ఉన్నారు మీరు? 5 ఇయర్స్. 4 or 5? అంటే మ్యారేజ్ కి ముందు, మ్యారేజ్ గురించి తర్వాత కాదు, మ్యారేజ్ కి ముందు 4 and half. యా ఇప్పటికే 5 ఇయర్స్. అంటే మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. 1 year. ఓకే, సో 4 years రిలేషన్ ప్లస్ 1 year ఆఫ్టర్ మరి ఈ 4 years ఎలా ఉన్నారు? అంటే ఒక మనిషిని మనం ఇష్టపడడం వేరు, ఇష్టపడ్డాక అంటే రియాలిటీ చూస్తుంటాం కదా రోజు రోజుకి, కొత్త కోణాలు కనిపిస్తుంటాయి, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, అల్లరి ఉంటుంది. ప్రతి మనిషిలో కోపం ఉంటుంది, అది కామన్, ఎక్స్పెక్ట్ చేసిందే. నేను అనుకున్నట్టే ఉన్నారు ఎప్పటిలాగే. ఓకే, కాకపోతే ప్రతి ఒక్క లైఫ్ లో కూడా ఒక లైఫ్ లో ఉండేవే, డౌన్ టు ఎర్త్ అనే ఉంటానే ఉంటాయి. ఓకే, అవన్నీ అంతే కామన్, ఎప్పుడు చూసేలాగే ఉంటారు. ఆయన ఏం మార్పు ఏం లేదు? లేదు. అండ్ మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? లేదు. ఏం లేదు, చెప్పాలి చెప్పాలి. ఇట్లా చెప్తే మీ సబ్స్క్రైబర్స్ నన్ను తిడతారు, ఏంటి నువ్వు ఏం చెప్పించవాలని. లేదు, తను ఫస్ట్ నుంచి ఎప్పుడు బ్లాక్ చేసుకోలేదా మీరు ఇద్దరు? లేదు. ఎప్పుడు గొడవ పడలేదా? గొడవ పడతాం. ఓకే, ఎట్లాంటి గొడవలు ఉంటాయి? నార్మల్ గా మాట్లాడట్లేదు. అంటే ఆ రోజుల్లో కొంచెం నిబ్బా నిబ్బి అన్నట్లు ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న వాటి కలుగుతారు. జస్ట్ గొడవ స్టార్ట్ అయ్యేది ఓన్లీ ఒకటి, ఒక ఏంటది, మాట్లాడకపోవడం. నేను మాట్లాడకపోతే గొడవ పడతా. అంటే మీరు టిక్ టాక్ లో బిజీ ఉన్నారా? తర్వాత బ్యాన్ అయిపోయింది లేండి. అది బ్యాన్ అయింది, మీరు టైం ఎట్లా కాబట్టి బ్యాన్ చేసాం. ఇంకొకటి, కరోనా టైంలో నేను ఇక్కడే హైదరాబాద్లోనే ఉండిపోయా. 3 months రూమ్ లో ఉండిపోయా. నాకు ఫుడ్ గానీ కావాల్సిన అన్నిటికి తనే చూసుకునేది అన్నట్టు. అంటే అక్కడ నుంచి నాకు అంటే జాబ్ కూడా లేకుండా ఉండే. జాబ్ అంటే కోవిడ్ టైంలో పోయిందా లేకుంటే మానేశారా? అప్పుడు మానేశా నేను. ఇదే షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండి హైదరాబాద్ కి వచ్చి ఏదైనా జాబ్ చేసి క్యామ్ కొనుక్కొని ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం అలా అని వచ్చా. ఒక గ్యాప్ ఉండే కొన్ని రోజులు. ఆ గ్యాప్ లో
తర్వాత ఆ గ్యాప్ తర్వాత ఇలా కరోనా వచ్చింది. అప్పటికి మేము లవర్స్ తను చూపించే కేర్ ఇంకా ఎక్కువ, అంటే రోజు రోజుకి మీ ఇద్దరు ఇష్టం ఎక్కువైంది. సో ఇంకా రిలేషన్ నుంచి మ్యారేజ్ కి వెళ్ళాలనుకున్నారు. నాకు డబ్బులు పంపడం, మనీ కూడా పంపించేవారు. అంత అమ్మాయి డబ్బులు ఇస్తుంది ఇక్కడ, అయ్యో వినండి వినండి. నార్మల్ కూడా కాదులేండి, ట్యూషన్ చెప్పి డబ్బులు పంపేది. ట్యూషన్ చెప్పి? ఓకే, ఇది చాలా విచిత్రంగా ఉందండి. ఆయనను పోషించడానికి లేకుంటే ఆయనకు సపోర్ట్ చేయడానికి మీరు ఒక చోట వర్క్ చేసి మనీ పంపించేవారు? అప్పుడు హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? ఎల్ఎల్బి కంప్లీట్ అయింది. ఎల్ఎల్బి, ఓకే, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ మీరు. మరి జాబ్ చేశారా తర్వాత? లేదు, కంప్లీట్ అయిన వెంటనే ఇంకా ట్రైనింగ్ తీసుకోలేదు, మస్కట్ వెళ్ళాను 1 ఇయర్. అవును, అమ్మ అక్కడ ఉంటారు. ఇక్కడ ఒక డౌట్ అండి ఆడియన్స్ కి, మీరు భీమవరం, మా భీమవరం అమ్మాయి అంటే ఎలా ఉంటారో మాకు తెలుసు, కానీ అమ్మ ఏమో మస్కట్ లో ఉన్నారు, నానేమో భీమవరం, కానీ అమ్మతో పాటు అక్క అక్కడే ఉన్నారు. ఏంటి ట్రాజెడీ? సారీ చెల్లి, ఏంటి ట్రాజెడీ? యాక్చువల్గా చెల్లి, నేను డాడీ భీమవరం లో ఉండేవాళ్ళం, మమ్మీ అక్కడే ఉండేవాళ్ళం. ఎందుకు అమ్మ అంత దూరం వెళ్లాల్సి వచ్చింది? 15 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నారు. అంటే ఎందుకు వెళ్ళారు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు. ఓకే, అంటే ఎలాంటి సిచువేషన్స్? అది డివర్స్ అయిన అనమాట, మమ్మీకి డాడీకి చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్స్ వల్ల వెళ్ళారు అప్పుడు. ఓకే, మంచిగా ఉన్నప్పుడే వెళ్ళారు, కానీ వచ్చిన తర్వాత మిస్ అండర్స్టాండింగ్ వల్ల డివర్స్ అయిపోయినాయి అనమాట. అయ్యో, ఇంకా అక్కడికే మమ్మల్ని చదివించుకుంటూ మమ్మీ అక్కడే జాబ్ చేసుకుంటూ ఉండేవారు. సింగిల్ పేరెంట్ గా అమ్మ మిమ్మల్ని బాగా చూసుకున్నారు. ఓకే, మరి అమ్మ అంత దూరం ఉన్నారు, ఇక్కడ నాన్న ఉన్నారు కదా, బట్ చిన్న వయసులో పేరెంట్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎదిగే కొద్దీ నాన్నకో అమ్మకో చెప్పుకునేటివి కొన్ని మారుతుంటాయి కదా, మరి ఆ టైంలో ఇబ్బందులు చాలానే ఉండేవి, కానీ ఇంట్లో పరంగా అయితే మమ్మీ మంచిగా చూసుకునేవారు, ఏ ఇబ్బంది లోటు లేకుండా చూసుకునేవారు. పేరెంట్స్ అయితే మిస్ అయ్యేవారు, ఎటువంటి రిలేషన్స్ కూడా ఉండేవి కాదు. మా పెద్దమ్మ వీళ్ళు ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఓకే, ఫ్యామిలీ బాండింగ్ కూడా స్ప్లిట్ అయిపోయింది, నాన్న సైడ్ నాన్న వెళ్ళిపోయారు, అమ్మ సైడ్ అమ్మ వెళ్ళిపోయారు. ఓకే, నేను చెల్లి నానమ్మ ముగ్గురం ఉండేవాళ్ళం అన్నమాట ఇంట్లోనే. మేము కాలేజ్ కి వెళ్తూ ఇంటి దగ్గర చూసుకుంటూ మమ్మీ డబ్బులు పంపించేవారు, చదువుకోవడానికి మేము ఉండడానికి ఏది కూడా లోటు లేకుండా చూసుకున్నారు. సో అమ్మ మస్కట్ వెళ్ళింది మిమ్మల్ని చదివించడానికి. సో అక్కడ ఫస్ట్ అమ్మ వెళ్ళినప్పుడు హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు కదా. ఓకే, మరి ఈ 15 ఇయర్స్ అమ్మ అక్కడే ఉన్నారు, ఎన్నిసార్లు కలిసేవారు మీరు 15 ఇయర్స్ అమ్మని? లేదు, 4 ఇయర్స్ కి ఒకసారి, తర్వాత అక్కడ బ్యూటీ పార్లర్ వచ్చేసారు. ఓకే, ఇప్పుడైతే ఓన్ గా కార్ అది తీసుకున్నారు, రెస్టారెంట్ కూడా పెట్టారు. మరి అది చెప్పరా, అంటే మేము తినలేండి. రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఓకే, మరి అమ్మ అంటే అమ్మ నాన్న రిలేషన్ బ్రేక్ అయింది, మరి మీకు ఒక రిలేషన్ అంత స్ట్రాంగ్ గా నమ్మాలనే నమ్మకం ఎట్లా వచ్చింది? అది తెలియదండి, అది అలా అయిపోయిందండి. ఓకే, మరి మీ ఇద్దరు పెళ్లి ఎప్పుడు జరిగింది? 1 ఇయర్ అవుతుంది, మార్చి 10th. అది కూడా మస్కట్ నుంచి వచ్చిన తర్వాత, మేము మ్యారేజ్ కోసం అనే వచ్చాం అన్నమాట ఇండియాకి. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అది అవ్వలేదు, అటు ఇటు అనుకుని అవ్వలేదు. స్టార్టింగ్ అయితే అందరం ఒప్పించుకుని చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఎవరింట్లో ఒప్పుకున్నారు, ఎవరింట్లో ఒప్పుకోలేదు? ఇద్దరింట్లో ఒప్పుకున్నారు. స్టార్టింగ్ లో మేము ఎంత కష్టమైనా పర్లేదు, ఇంట్లో ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినాం. ఆ తర్వాత ఒక 3 ఇయర్స్ తర్వాత ఇంట్లో చెప్పేసినాం అన్నట్టు. ఇంట్లో చెప్పాక మా ఇంట్లో మాత్రం కొంచెం కష్టంగా ఉండేది. వాళ్ళ ఇంట్లో కూడా అంటే ఎందుకు కష్టం ఉంది అంటే క్యాస్ట్ క్యాస్ట్. ఓకే, మీ సైడ్ అదొక చిన్న గ్లిచ్ వచ్చింది, కానీ అమ్మాయిని చూపించలేదా? కుందనపు బొమ్మ, లక్ష్మీదేవత అప్పుడు మమ్మీకి చూపించా. స్టార్టింగ్ లో ఒప్పుకోలేదు. ఓకే, తర్వాత ఒక 1 మంత్ అంతే, 1 మంత్ తర్వాత నేను ఎలా ఏం చేసైనా తన్నే చేసుకుంటా, వేరే వాళ్ళని చేసుకోను అని చెప్పేసి చెప్పాను. ఓకే, తనని చేసుకోవడానికి అయితే అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించేసాయి, మ్యారేజ్ చేస్తాం అని చెప్పేసి చెప్పి. ఓ, అందుకు మస్కట్ నుంచి ఇండియాకి వచ్చి పెళ్లి కోసం మస్కట్ నుంచి ఇండియా వచ్చారు? మనమేమో హైదరాబాద్ టు నంద్యాల ఇట్లా తిరుగుతుంటాం. ఓకే, మాకు ఇబ్బంది ఉండేది ఇంట్లో చాలా, ఒప్పుకున్నట్టు ఒప్పుకోనట్టు, కొన్ని రోజులు ఒప్పుకున్నట్టు తర్వాత ఒప్పుకోను అని ఇలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అంటే ఇక్కడ మీ విషయంలో నాన్న ఇక్కడ అమ్మ అక్కడ కదా, మరి ఇద్దరు ఒప్పుకున్నారా, ఇద్దరు ఇద్దరులో ఎవరొకరు అంటే భయం ఉంటుండే. ఓకే, ఎలా ఉంటుందా నా లైఫ్, ఇలా అయింది కదా, నా కూతురు లైఫ్ ఎలా ఉంటుంది అన్ని తెలియదు కదా అని ఆమెకి భయం ఉంటుంది. అంటే ఇక్కడ ఏమన్నా కొన్నిసార్లు మనం చూస్తుంటాం సినిమాలలో, అంటే ఎవరైనా ఇద్దరు దూరం ఉన్న వ్యక్తులు అంటే ఒకరు ఒప్పుకుంటే ఒకరు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకున్నారని ఈగోతో. డాడీ సైడ్ నుంచి అయితే ఏం లేదు, అప్పుడు డివోర్స్ అయినప్పుడే మాట అనుకున్నారు అన్నమాట, పిల్లల్ని నేనే చూసుకుంటాను ప్రతి ఒక్కటి కూడా అనేసి అమ్మ చెప్పారు. ఓకే,
అందుకని డాడీ దేనికైనా ఓకే అని అంటారు. ఇప్పుడు కూడా నాన్నతో మాట్లాడుతుంటారా? మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడన్నా అనుకోలేదా అమ్మ నాన్నని ఒకసారి సర్ప్రైజింగ్ అన్న కలుపుదాము అని? కలుపుదామని చాలా ట్రై చేసాము. ఏమైంది? అవ్వలేదు. వర్కౌట్ కాలేదు. వర్కౌట్ అవ్వలేదు. ఫైర్ బ్యాక్ అయ్యారా? ఎందుకు? వాళ్ళ మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయ్యాయి. కరెక్టే. బట్ అంటే ఇప్పుడు ఒక దెబ్బ తగిలినా కొన్ని రోజులు అయిపోయాక మానిపోతుంది కదా. సో మరి మీరిద్దరు ఆడపిల్లలే, ఏదో ఒక రకంగా చేయొచ్చుగా. చెయ్యొచ్చు, కానీ వాళ్ళకి లేదు ఇంకా డాడీ కలుద్దాం అనుకున్నా అమ్మకి లేదు. నిజంగానే అంటే ఒక లేడీ మనసుని సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. ఒకసారి పోతే మళ్ళీ రాదు. మీరు లక్కీ అంతేగా. ఓకే, మరి పెళ్లి టైంలో ఏంటి అంటే ఎంతమంది ఉన్నారు మీ పెళ్లిలో? పెళ్లి టైం మాకు పెళ్లి జరిగే అంత వరకు కూడా మాకు ఆ రోజు జరుగుతుంది అనే నమ్మకమే లేదు. ఏంటి పెళ్లి రోజు పెళ్లి జరుగుతుంది అనే నమ్మకం లేదా? లేదు. అదేంటి, జస్ట్ 1 అవర్ లో మ్యారేజ్ అని వెళ్ళిపోయి చేసేసుకున్నాం. గంటలో పెళ్లి ఫిక్స్ అయిపోయినారు? ఇది ఎంత విచిత్రం అండి. పెళ్లి కోసం అనే వచ్చారు అమ్మ వాళ్ళు. వీళ్ళు మ్యారేజ్ కోసం అని మస్కట్ నుంచి వచ్చారు. ఓకే. డాడీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ డాడీ ఉండి చేయండి అని చెప్పేసి అన్నాడు. ఏమైందో తెలియదు కానీ మొత్తానికి చేయండి అని చెప్పేసి అన్నాడు. సో నేను వీళ్ళకి చెప్తే వీళ్ళ మమ్మీ ఉండి సరే నేను చేస్తా అని చెప్పేసి అంది. తను చేస్తా అంది కదా అని చెప్పి నేను చేసుకుంటా అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా, అంటే డాడీకి అమ్మకి ఇష్టమే, అంటే వాళ్ళకి అప్పటికి ఇష్టం లేదు తర్వాత ఇష్టమే, వాళ్ళని కాదని చెప్పేసి భీమవరం వెళ్ళిపోయాం. ఓకే. నేను నాతో పాటు 3 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి నైట్ బయలుదేరి వెళ్ళిపోయాం. మార్నింగ్కి వెళ్ళేలోపు మళ్ళీ వాళ్ళ మమ్మీ నాకు కాల్ చేసి నేను మ్యారేజ్ చేయను అని చెప్పేసి రివర్స్ అయిపోయాను. మీ మదర్ ఎందుకు? రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒకటి అంటిచ్చట్లు వదిలేసి వస్తారు. అసలు ఆ టైంలో ఏం చేయాలో మార్చేద్దాము అని చాలా వరకు ట్రై చేశారు. చాలా మంది వచ్చి నన్ను పక్కకు తీసుకువెళ్ళి 1 అవర్ 2 అవర్స్ అలా చెప్పి ఓరియంటేషన్ ఉంటుంది. వినండి వినండి, మీకు తెలియదు అంటానే ఉన్నారు. నేను ఇప్పుడు 1 అవర్ చెప్తున్నాను, 2 అవర్స్ చెప్తున్నాను, నువ్వు ఈ చెవుతో వింటావు, ఈ చెవుతో వదిలేస్తావు, మాకు అర్థమైంది, కానీ మారాలి నువ్వు అని చాలా వరకు బ్రెయిన్ వాష్ చేద్దామని చూసారు. అంతా విన్న తర్వాత నేను లాస్ట్ కి అయినా ఒకటే చెప్పాను, మీరు ఎంత మంది ఏం చెప్పినా సరే నాకు అస్సలు నాకు వినబడదు, నిజంగానే చేసుకుంటా అదన్నా చేసుకుంటాను, మీరు వద్దన్నా సరే ఆయనే కావాలనేసి. ఓకే. ఇంకా మార్నింగ్ కి చాలా పెద్దమ్మ అన్న వదినలు వీళ్ళంతా వచ్చారు. వాళ్ళు కూడా తిట్టడం మొదలు చేయడానికే, పెళ్లి ఆపడానికే వచ్చారు. ఆ రోజు పెళ్లి కావాల్సింది ఆపడానికి ట్రై చేసింది. నేను మ్యారేజ్ చేస్తారంటే వెళ్ళిపోయి అక్కడికి ఆడికి వెళ్ళాక భీమవరంకి ఎంటర్ అయినాక చేయండి అని చెప్పేసి అన్నారు. ఏం చేయాలో తెలియట్లే. ఒక పజిల్ కదా, ఇద్దరికి ఇష్టమే కానీ అందరికి ఇష్టం లేదు. అప్పటికే అమ్మ మధ్య మధ్య చేస్తాను సర్లే చేసుకో అంటున్నారు. పక్క నుండి వాళ్ళంతా కూడా ఆమెని అంటే ఏంటి ఆ కారణం అంతగా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, అంటే ఈయనలో ఏంటి ఆ నెగిటివ్ చూసారు వాళ్ళు? నన్ను అడిగితే క్యాస్ట్ కూడా ఇంపార్టెంట్ ఏం లేకుండా ఉండే ఆంధ్ర తెలంగాణ. ఏంది ఆంధ్ర తెలంగాణకి ఇంత వారుందా? అమ్మకి లేదు క్యాస్ట్ గురించి. పెద్దమ్మ వాళ్ళు రిలేటివ్స్ గొడవలు, ఇది 2 స్టేట్స్ గొడవలు, ఇది ఆంధ్ర రిలేటివ్స్ వాళ్ళకైతే భయం. వాళ్ళు డాడీ వాళ్ళు ఏంటంటే ఆంధ్ర అమ్మాయి కదా తెలియదు కదా, ఇక్కడ భీమవరములు రండి మీరు ఫుడ్ పెట్టి చంపేస్తాం మిమ్మల్ని. వీళ్ళ మమ్మీ వచ్చేసి తెలంగాణ వాళ్ళు కదా, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. తెలంగాణ దావత్ అంటే మటన్ పాయ. వాళ్ళు ఇక అలా వెళ్ళిపోయారు అన్నట్టు. ఓకే. అండ్ ఇక తనకు వాళ్ళ మమ్మీకి కూడా భయం ఉండేది. అండ్ మా డాడీకి ఏంటంటే నా మ్యారేజ్ మంచిగా చేయాలని. అంతే, మీరు పెద్ద కొడుకా? ఒక్కడిని. ఒక్కరే చెల్లి ఉంది. చెల్లి ఉన్నారు. ఒక్కరే కొడుకు అంటే ఇంకా నాన్నకి ఇంకా టెన్షన్, ఎందుకంటే ఫ్యూచర్ అంతా చాలా ఉంటుంది కదా. నాన్నకు ఉండేది కానీ నేను ఇలా చెప్పడం వల్ల కొంచెం డల్ అయిపోయాడు. ఓకే. మ్యారేజ్ ఎలా చేసైనా తన్నే చేసుకుంటా అంటే చేస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ లాస్ట్ మూమెంట్ లో ఇక రిలేషన్స్ వాళ్ళు ఇదంతా అవుతుంది. మరి ఆ గంట ఎప్పుడు స్టార్ట్ అయింది? గంటలో పెళ్లి చేసుకోవాలనే డిస్కషన్? వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయా, నేను వీళ్ళు మ్యారేజ్ చేయను అని చెప్పేసి అన్నాక తను మాత్రం ఇంటికి రమ్మని చెప్పేసి అంటుంది. ఓకే. మీ వీళ్ళ మొత్తం రిలేషన్స్ అందరూ ఉన్నారు అక్కడ, రమ్మని చెప్పేసి అంటుంది. మేము అక్కడికి వెళ్ళడానికి అంటే రిలేషన్స్ అందరూ ఉన్నారు, ఇప్పుడు మాట మాట అనుకుంటుంటే నేను నాతో పాటు 3 ఫ్రెండ్స్ వచ్చేళ్ళు. ఓకే. నాకు వేరు వాళ్ళది వేరు కదా, నా గురించి వచ్చి ఏదైనా ప్రాబ్లం అయితే బాగోదుగా. సో వెళ్ళడానికి ఫస్ట్ నేను ఒప్పుకోలేదు. తర్వాత తను ఎలా చేసైనా రాను, రాకపోతే మళ్ళీ మా మమ్మీ మస్కట్ తీసుకెళ్తుంది అంటే అక్కడ రిలేటివ్స్ అందరూ కూడా
ప్రేమించాడు కదా, ఆ మాత్రం నమ్మకం లేదా, ఒకసారి వచ్చి నువ్వు 1 ఇయర్ తర్వాత 1.5 ఇయర్ తర్వాత వచ్చావు నువ్వు, ఒకసారి కనిపించి నేను చూసుకుంటాను మంచిగా చూసుకుంటాను భరోసా ఇవ్వలేడా, ఓకే అందరి ముందర చెప్పాలని చెప్పలేడా, అంత చేత కదా, నేనేమో ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్నాడు అన్ని మాటలు అంటుంటే నేను, ఇప్పుడు మనకి వీళ్ళు చేయకపోయినా పర్వాలేదు మనం చేసుకుందాము కావాలంటే వెళ్ళిపోయి ఒకసారి వచ్చి కనిపించు అని నేను పట్టుబట్టాను. ఓకే మరి వెళ్ళారా? వీళ్ళది ఓకే, కానీ నా సైడ్ నుంచి ఏంటంటే ఒకప్పుడు ఎట్లాగో ఫాదర్ మదర్ లేరు, ఓకే నాతో వచ్చిన ఈ ముగ్గురే ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుపోయి రిస్క్ లో పెట్టే కంటే వెళ్ళిపోకుండా ఉండడం బెటర్ కదా అని చాలా, ఒక మార్నింగ్ వెళ్ళి 3:30 వరకు బయటనే ఉన్నాం అన్నట్టు. ఇంటి బయట ఉన్నారు? భీమవరంలో. ఓకే బయట వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేశాం. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కూడా వద్దు రిస్క్ చేయకు, వాళ్ళు నేను రమ్మని చెప్పేసి ఏదైనా చేసినా కూడా ప్రాబ్లమే కదా వెళ్ళకని చెప్పేసి అన్నారు. కానీ తను ఏడవడం రమ్మని చెప్పేసి మెసేజ్ చేయడం, ఇక ఎటు చేసైనా ఏదైనా పర్లేదు అని చెప్పేసి నేను పోతా అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసాను. వెళ్ళారు మొత్తానికి? మొత్తానికి ఇక వెళ్తా అంటే వాళ్ళు కూడా సరే నేను కూడా వస్తాను అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నాక వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళందరూ ఇక కొంచెం ఎక్కువగా అరవడం నా మీదకి, కొన్ని డౌట్స్ అవి ఇవి అన్నీ చెప్పేసి అన్నట్టు, రేపు నువ్వు చూసుకుంటావో చూసుకో, మాకు ఎలా మీ నమ్మకం ఏంటి, మాకు అగ్రిమెంట్ రాసి ఇవ్వాలి. అగ్రిమెంట్ అది కూడా పోలీస్ స్టేషన్ లో రాసి ఇవ్వాలి అని చెప్పి, ఇప్పటికిప్పుడు మ్యారేజ్ చేద్దాం పదండి అని రెడీ చేయించి ఆ నుంచి పోలీస్ స్టేషన్ డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళారా? అక్కడికి వెళ్ళి పందుల దగ్గరికి వెళ్తారు పిల్లలు. మా చెల్లి పట్టుబట్టింది అన్నమాట, అంటే మా మమ్మీ జీవితంలో చూసాం కదా దాని గురించి తనకి భయం, పైగా తనకు తెలియదు కూడాను. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి రావాలి, సైన్ పెట్టాలి, అక్కడ సైన్ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకో, ఏదైనా ప్రాబ్లం అయితే ఇది ఉంటది కదా అని సర్టిఫికేట్ ఇవన్నీ కావాలి. తర్వాత మ్యారేజ్ చేసుకుని రిజిస్టర్ ఆఫీస్ లో కూడా నాకు సర్టిఫికేట్ కావాలి అనేసి అడిగింది అన్నమాట. ఓకే మరి అవన్నీ చేశారా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత పెద్ద థ్రిల్లర్ ఉంది ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఎస్ఐ ఉండి, మ్యారేజ్కి ముందు ఎవరు ఇలా చేయరు, మ్యారేజ్ ఏదైనా ప్రాబ్లం మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే పోలీస్ స్టేషన్కి వస్తారు, కానీ మ్యారేజ్ చేసే ముందు పోలీస్ స్టేషన్ చెప్పాలి అని వాళ్ళు కొంచెం సీరియస్గానే చెప్పారు. అప్పుడు బయటకు వచ్చేసి మళ్ళీ వీళ్ళు వినట్లేదు అని చెప్పి వెళ్ళిపోయినా టెంపుల్. వాళ్ళు మిమ్మల్ని ఎట్లనో కూడా వెనక్కి పంపాలని చాలా ప్రయత్నాలు చేశారు, బట్ మీ ప్రేమ స్ట్రెంగ్త్ అక్కడ ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. వెళ్ళిపోయినాం టెంపుల్కి వెళ్ళిపోయి, వీళ్ళ అక్క వీళ్ళ అన్న బావ పెద్దమ్మ వాళ్ళ కూతురు అల్లుడు గారు వాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్. మీ మదర్ రాలేదా? వాళ్ళు ఉన్నారు, ఓకే ఉన్నారు. చెల్లి వాళ్ళు కొంచెం వచ్చే వాళ్ళే కానీ పర్సనల్ రీజన్ వల్ల రాలేదు టెంపుల్ అనేది. టెంపుల్ వాళ్ళు బయటే కూర్చున్నారు, లోపటే ఇక వీళ్ళ రిలేషన్ ఒక ఇద్దరు ముగ్గురు అండ్ మా ఫ్రెండ్స్ టెంపుల్లో ఒక డేట్ అంటే సారీ ఒక టైం ఫిక్స్ చేసి ఆ టైం వరకు మ్యారేజ్ అని చెప్పేసి చెప్పారు. నైట్ 2:00 ఏమో అయిపోయింది పెళ్ళి మ్యారేజ్. ఎవరు లేరు, నేను తను అంబి అని మా వీడియోస్ లో చూసే ఉంటారు. మాకు ఇలాగే మాతో పాటు పరిచయం అయిన అతనే మాకు రిలేషన్ కన్నా ఎక్కువ అనమాట బాగా. మోర్ దన్ ఫ్యామిలీ. తను అండ్ అక్కడ కూర్చున్న తను అన్న, తను ఆయన పేరు శ్రీకాంత్ అనే పేరు కూడా. ఓ కాపీ పేస్ట్. శ్రీకాంత్ అండ్ ఇంకో అతను వినయ్ అని, ఇంకో అతను సాయి అని ఇంకో ఫ్రెండ్. శ్రీకాంత్ వినయ్ సాయి మేము నలుగురం వెళ్ళాం. అక్కడ అంబి అనే అతను ఉండేది. ఓకే వాళ్ళు నా సైడ్ వచ్చారనమాట. అమ్మ చాలా నమ్మకం ఉండే అంబి మీద, కానీ మా పెళ్లి చేయాలని పట్టుబట్టి అమ్మ వాళ్ళు అంబి వాళ్ళ అమ్మ వాళ్ళంతా కూడా పంపించారు. ఓకే పెళ్లి ఇద్దరు జీవితం అది, మీరు నువ్వు వెళ్ళాలి, వెళ్ళి ఏదోలా మాట్లాడి చెయ్యి అని. అతను 2 డేస్ ముందే వచ్చారనమాట. నేను తమ్ముడు అంటాను, ముందే వచ్చి నేను అప్పటికి అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంటే వచ్చి కొంచెం ధైర్యం చెప్పి అటు ఇటు కూడా చాలా సఫర్ అయ్యాడు తను కూడా. అవును రెండు సైడ్లు బ్యాలెన్స్ చేసుకోవాలి, మాటలు వస్తుంటాయి అరుస్తుంటారు ఏం అర్థం కాదు, పోలీస్ స్టేషన్ ఏంటి, ఇంట్లో గొడవ ఏంటి, గంటలో పెళ్లి ఏంటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ మమ్మీ మ్యారేజ్ చేస్తే అన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నారు స్టార్టింగ్లో. కానీ అలా నమ్మేసి వెళ్ళిపోయా, కానీ అక్కడికి వెళ్ళాక రివర్స్ అవ్వడం వల్ల మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా డబ్బులు కావాలి నా దగ్గర జీరో. ఓకే జీరోతో వెళ్ళిపోయా, జీరోతో పెళ్ళి. అక్కడికి వెళ్ళిన ఫ్రెండ్స్ వీళ్ళే,
మనిషికి ఒక 10,000. ఇంకో అతను సునీల్ అన్న అని ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఓకే, అన్న ఒక ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఫండింగ్ లాగా చేసుకొని మీ పెళ్లి చేశారు, అలా ఓ కొన్ని కొన్ని డబ్బులు వేసుకొని నాకు ఇచ్చి ఆ డబ్బులతోటి కావాల్సిన అన్ని మ్యారేజ్ కి ఏమేమి యూజ్ అయితే అన్ని అలా అంటే ఏదోలాగా చెప్పి ఇబ్బంది పెట్టాలని ఉంటది. అంటే హాఫ్ ఆఫ్ వేసుకుంటారు కదా మ్యారేజ్ కి, ఏదైనా గోల్డ్ కైనా దేనికైనా మీరు హాఫ్ పెట్టుకోండి మేము హాఫ్ పెట్టుకుంటాం ఆ గొడవల్లోనే అన్నమాట. ఓకే, అలా అంతా ఉంటారు కదా రిలేటివ్స్ వాళ్ళు, అలా చేసుకుని అప్పటికప్పుడు గోల్డ్ కోసం వెళ్ళి వెళ్ళు అన్నిటికీ డబ్బులు నా దగ్గర లేవు అన్నడం. సో ఆ విధంగా కూడా మిమ్మల్ని లేదు అని అనకూడదు ఆ టైంలో. కానీ ఒక ఆడపిల్లగా ఇవన్నీ ఎలా తట్టుకున్నారు? ఒకటే మాట మీద ఉన్నాను నేనైతే, అది అర్థమైతుంది. కానీ అక్కడ గోల పోలీస్ స్టేషన్, ఈయన పేరెంట్స్ రావట్లేదు, ఈయన ఏమో మిమ్మల్ని చేసుకోవాలని కొట్లాడినారు పెళ్ళికి. ఒక పక్క ఈయన రావట్లేదు, అన్నవాళ్ళు ఉన్నారు, నలుగురు ఉన్నారు, రావట్లేదు. ఒక పక్క ఏమో ఇంట్లో ఈయన అంట మాటలు అంటా ఉన్నారు అన్నమాట, చాలా మాటలు అంటా ఉన్నారు, రాలేడు, చేత కాదు, అది ఇది అని చాలా వరకు మాటలు అన్నారు, పడ్డారు. అంటే నాకు తెలిసి మాక్సిమం రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా పంపించాలనుకున్నారు. అసలు కోపం రాలేదా అంత ఫ్రస్ట్రేషన్ లో కూడా? కోపం కాదు, ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు ఎంత ఫిక్స్ అయినా ఏదో ఒక పీక్ పాయింట్ లో ఇది నాతో కాదు అనే ఫీలింగ్ అన్న క్రియేట్ చేస్తారు కదా. వచ్చేది వాళ్ళు మాట్లాడుతుంటే బాగా కోపం వచ్చేది, కానీ తప్పదుగా కంట్రోల్ చేసుకొని, అంటే తన కోసం కంట్రోల్ చేసుకొని. పోలీస్ స్టేషన్ అన్న కూడా తన మీద అరిచా, అసలు మీ చెల్లికి తెలియదా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి ఫస్ట్ ఇది ఇది అని చెప్పి అరిచా తన మీద. కానీ ఈ ఒక్కరోజుకి మనం వాళ్ళు ఏం చెప్తా చేసినాం అనుకో, ఆ ఒక్క రాత్రి సినిమా చూసారు మీరు చాలా. ఒక్కరోజు ఏది ఏది చెప్పినా ఏందాం, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు ఏమనలేరు అంటే ఫిక్స్ అయిపోయినాం. ఓకే, మరి ఇంత రచ్చరంబులైంది పెళ్లికి. చాలా మంది పెళ్ళి అంటే సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగేస్తారు, ఇక్కడ ఏంటంటే ఇన్ని వార్స్ ఫిష్లు జలకిలు చూసి పెళ్లి అయిపోయింది. పెళ్లి తర్వాత ఏంటి సిచ్యువేషన్స్? మరి మ్యారేజ్ తర్వాత ఇంటికి వెళ్ళలేను. అవును, ఇంటికి వెళ్ళలేను. హైదరాబాద్ లో ఉందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. ఓకే, యూట్యూబ్ ఛానల్ నేను అప్పటికి మన ఈ ఛానల్ వచ్చేసి 150K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్కమ్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ, 8K 10K ఇలా వచ్చేది అన్నట్టు. ఓకే, ఇక్కడ నాకు రూమ్ కావాలి అని చెప్పేసి నేను ఈడే ఉందాం హైదరాబాద్లో అని చెప్పి మా ఫ్రెండ్ ఇప్పుడు తనకి చెప్తే, వాళ్ళది ఇక్కడే ఉంటుంది ఇల్లు, శ్రీకాంత్ శ్రీకాంత్ అక్కడే ఉంటుంది, సరే నేను చూస్తా అని చెప్పి ఇక్కడ చూసిండు. ఓకే, ఇది అప్పటికి కొత్త కడుతుంది. అలా ఫ్రెండ్ ద్వారా పెళ్ళైంది, ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చారు. మరి మీ సిచ్యువేషన్ ఏంటండి మ్యారేజ్ అయిపోయాక? మ్యారేజ్ అయిపోయిన తర్వాత నమ్మకంతో వచ్చాను కాబట్టి అదే నమ్మకంతో. పెళ్లి అయ్యాక ఇంట్లో కనీసం కొంచెం అన్న ఆలోచన వచ్చిందా? అది కూడా లేదా. అంటే దేని గురించి? అంటే మన అమ్మాయికి ఇంకా మొత్తానికి పెళ్లి అయిపోయింది, ఇప్పుడన్నా మనం కొంచెం సపోర్ట్ చేద్దాము, ఫైనాన్షియల్ గా కొంచెం స్టార్టింగ్ లో ఇబ్బందులు ఉంటాయి కదా, అట్లా ఆలోచించారా? ఫైనాన్షియల్ ఎవరు సపోర్ట్ చేయలేదు, ఒక మా ఫ్రెండ్స్ తప్పించి. ఓకే, ఆస్ట్రేలియా నుంచి సునీల్ అన్న అని చెప్పి ఒక అతను చెప్పాడు, తను అన్న వచ్చేసి నాకు రూమ్ రెంట్ కి మంత్లీ 6,000 అట్లా 3-4 మంత్స్ ఆయనే చూసుకున్నా చూసేవాడు, ఫుడ్ వీడియోస్ కి 4,000 అలా 10,000 డబ్బులు చేసేవాడు అన్నట్టు. ఓకే, నాకు అవసరానికి చేసేవాడు అండ్ ఇక్కడ ఈడ అవసరాలకి తను చూసుకునేవాడు శ్రీకాంత్ అన్న. అలా అంటే ఒక అమ్మాయికి పెళ్లి చేసుకునేటప్పుడు హస్బెండ్ ఎలా చూసుకుంటాడు, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుందా లేదా, ఇవి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, లవ్ వేరు పెళ్లి వేరు. మరి పెళ్ళయ్యాక ఇవన్నీ ఆయన జీరోలు ఉన్నా అని సరే ఎలా మీరు అంత ధైర్యంగా ముందరికి రాగలిగారు? ఫస్ట్ నుంచి ఉంటుండే నమ్మకం అన్నమాట. చాలా మంది కూడా డబ్బు చాలా ఇంపార్టెంట్ కదా ఒక రిలేషన్ లో, ఒక చిన్న చిన్న అవసరాలు కూడా డబ్బు కావాలి, మరి అప్పుడు ఆయన దగ్గర అది లేదు కదా. లేదు కానీ చూసుకుంటారని నమ్మకం, ఎలా అయినా సరే సంపాదిస్తారు. ఓకే, ఎట్లయినా సరే ఎలా అయినా సరే ఫస్ట్ అయితే మ్యారేజ్ అయిపోవాలి, ఇద్దరం కలిసి ఉండాలి, మేము మమ్మల్ని ఎవరైతే ఎన్ని మాటలు అన్నారో వాళ్ళందరికి కూడా చూపించాలి. ఓకే, సక్సెస్ అవి. మరి పెళ్ళి జాబ్ లేదని ఫస్ట్ చాలా మంది అన్నారనమాట, జాబ్ లేదు ఎలా చూసుకుంటారు, పబ్జీతో ఏమవుతుంది, యూట్యూబ్తో ఏమొస్తుంది. ఓకే, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట పెళ్ళిలో, ఎలా ఇవన్నీ ఫ్యూచర్ లో ఏమంత ఇంపార్టెంట్ అంటే ఇంపాక్ట్ చూపించవు. జాబ్ వల్ల సగం ఒప్పుకోలేదు. అదే ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్ ఒక అబ్బాయికి. ఓకే, మరి పెళ్ళయ్యాక ఇప్పుడు శ్రీకాంత్ అని ఒక ఆయన ఇక్కడ ఇల్లు చూపించాడు, మరి ఇక్కడికి వచ్చారు, మరి ఇక్కడికి వచ్చాక లైఫ్ ఎలా స్టార్ట్ చేశారు?
మేము వచ్చిన దగ్గర నుంచి మాకైతే ఇబ్బంది అని ఏదే అనిపించలేదు. ఒక 2 మంత్స్ ఏంటంటే నేను తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రొటేట్ అంటే నేను మళ్ళీ డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేస్తా అని చెప్పేసి తీసుకొని రొటేట్ చేసా. నాకు పంపేవాళ్ళు ఫ్రెండ్స్ కూడా కొందరు పంపేవారు. ఎవరి దగ్గర నుంచి ఎలాంటి అంటే రిలేషన్స్ లో ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోలేదు ఎవరి దగ్గర నుంచి. తనకి తెలియకుండా మీరు ఎటువంటి కష్టాలు ఫేస్ చేశారు? తనకి ఇప్పుడు వరకు తెలియని కష్టాలు తెలియదు అంటే తెలుసా? ఆల్మోస్ట్ అన్ని చెప్తారా? అన్ని షేర్ చేసుకుంటా. ఎప్పుడన్నా అనిపిస్తుంటుందా నా కోసం ఒక అమ్మాయి అన్ని వదులుకొని వచ్చేసిందని? యా ప్రతిరోజు అది కామన్. ఓ అంటే బయటికి వెళ్ళి కష్టపడుతుంటారు జాబ్ కోసమైనా సరే ఏదైనా చేస్తున్నా తన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది కదా, సో ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? అదేం లేదు, జస్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు మాకి ఇద్దరికి జాబ్ లేదు, నాకు ఏం లేదు, తనని తీసుకొని వచ్చాయి ఇక్కడికి. నేను స్టార్టింగ్ లో అనుకున్నది ఏంటంటే రూమ్ రెంట్కి ఒక 6,000, అవసరాలకి మంత్లీ 4,000 అండ్ ఒక 5,000 దేనికో ఒక దానికి అంటే అలా ఉంచుకోవాలి, ఒక 15,000 సంపాదించాలి. ఓకే, స్టార్టింగ్ లో ఎలా చేసైనా స్టార్టింగ్ లో 15,000 సంపాదించాలి మంత్లీ. ఓకే అని స్టార్ట్ చేసాం. యూట్యూబ్ చేస్తూ ఉన్నా నాకు దాంట్లో నుంచి 8,000 అలా వచ్చేది, నేను అడిగిన వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు ఉండేది. అలా మెల్లిగా ఒక 1 మంత్ తర్వాత తను ఖాళీగా ఉంటుంది, ఎలాగో ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి నేను యూట్యూబ్లో నీ వాయిస్ ఓన్లీ వాయిస్ ఇచ్చి నేను అంటే ఆంధ్ర తెలంగాణ వీడియోస్ లాగా చేద్దామని చెప్పి, తను కనిపించకుండా ఓన్లీ వాయిస్, ఓకే స్లాగ్ వేరే ఉంటుంది కొంచెం, భీమవరం నది వరంగల్ రెండు కలిపి వీడియోస్ చేద్దాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రీచ్ ఎక్కువ వస్తుందేమో ట్రై చేద్దాం అని చెప్పేసి తనతో చెప్తే తను చేస్తా అని చెప్పేసి అంది. ఓకే తర్వాత ఒక్కొక్క వీడియో ఒక వీడియోకి జస్ట్ స్టార్టింగ్ వీడియోకి తన వాయిస్ ఇవ్వడం, తర్వాత నేను తను ఇద్దరం కలిసి వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది కాస్త 1 మంత్ లో ఫస్ట్ వీడియో నుంచే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు బాగా రీచ్ రావడం. ఓకే ఆ తర్వాత 1 మంత్ కి మేము అనుకున్న 15 కంటే కొంచెం ఎక్కువ డబ్బులు రావడం, ఆ తర్వాత రీచ్ కూడా మెల్లిమెల్లిగా రికగ్నిషన్ పెరుగుతుంది, ఛానల్ గ్రో అవుతుంది, 200K 300K 400K మొత్తానికి 1 మిలియన్ 1 మిలియన్ దాకా వచ్చేసినాం. ఓకే బట్ ఒక క్వశ్చన్ అమ్మా, అంటే బేసిక్ గా యూట్యూబ్ కంటెంట్ అంటే ఓకే, బట్ మీరు ఎప్పుడన్నా నేను చదువుకున్నాను కదా నేను జాబ్ చేసి ఏమన్నా సపోర్ట్ చేసా ఇట్లా అనుకున్నారా? జాబ్ చేయాలి స్టార్టింగ్ నుంచి అనుకుంటా. స్టార్టింగ్ లో తను చెప్పింది ఏంటంటే మనకు డబ్బులు అవసరం ఉంటే మాత్రం నేను జాబ్కి వెళ్తా, నువ్వు జాబ్కి వెళ్ళు, జాబ్కి వెళ్ళి డబ్బులు మనకు అవసరాలకి చేసుకుందాం, ఏ జాబ్ అయినా బయట చూసుకొని చేసుకొని వద్దాం చెప్పేసి చెప్పింది. ఓకే నాకు బయట తను జాబ్ చేయించడం ఇప్పుడు అంటే తీసుకొచ్చి తను బయట జాబ్ చేయించడం అవసరం లేదు, యూట్యూబ్ మీదనే ఫోకస్ చేద్దాం, సక్సెస్ అవుతుంది నాకు ఒకటే మెయిన్ ఆంధ్ర తెలంగాణ వాయిస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది సక్సెస్ అవుతుంది అని ఒక నమ్మకం ఉండేది. ఓకే సో అలా స్టార్ట్ చేసి సక్సెస్ అయిపోయినాం, తర్వాత జాబ్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా రాలేదు. ఓకే అండ్ ఇంకోటి అమ్మా, బేసిక్గా మీ ఇద్దరు పెళ్ళయ్యాక మీరు పేరు ఎందుకు మార్చుకున్నారు? అంటే కొన్ని ఉంటాయి కదా పంతులు గారు చెప్పారన్నమాట, జాతకాలు చూపించినప్పుడు అడుగుతున్నా, మాకు నమ్మకం లేదు కాకపోతే అత్తయ్య గారు వాళ్ళు చూపించినప్పుడు కూడా నేమ్స్ చేంజ్ చేసుకోవాలి అన్నారన్నమాట. ఓకే అంటే ఏంటి అంటే మీ ఇద్దరు అదే పేర్లతో విడిపోతారని చెప్పారా? నేమ్స్ కలవలేదు, నా నేమ్ చేంజ్ చేయాలి అన్నారు. ఇంకా అత్తయ్య గారు వాళ్ళు చూపించారు, అమ్మ వాళ్ళు చూపించారు, వీళ్ళకి కూడా డౌట్ ఉండకూడదు కదా అనేసి హరిణి కింద వాళ్ళు లెటర్ చెప్పారు. లెటర్ చెప్పారు, లెటర్ చెప్తే ఆ లెటర్ ను బట్టి మ్యారేజ్ ముందే చేంజ్ చేసుకున్నాం, అంటే చేంజ్ ఈ నేమ్ అనుకున్నాం, తర్వాత మ్యారేజ్ లో చేంజ్ చేస్తారు మంచిగా అందరు మమ్మీ డాడీ వాళ్ళు అందరు ఉంటారు దాంట్లో అవుతుంది అనుకున్నాం, కానీ అలా కాకుండా వేరేలా అయిపోయింది మ్యారేజ్. ఓకే అదే నేమ్ కంటిన్యూ చేసేస్తున్నాం అన్నట్టుగా మేమే. అండ్ రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను, 6 నెలల్లో విడిపోతారని చాలామంది కమెంట్ చేశారు కదా, సో అలాంటి కమెంట్ చూస్తున్నప్పుడు అంటే కొత్తగా పెళ్ళైతే చాలామంది ఆశీర్వదిస్తారు, బాగుండండి హ్యాపీగా ఉండండి మీ బ్లాగ్స్ మాకు ఇష్టం ఇలాంటి మాటలు వస్తాయి, బట్ 6 నెలల్లో విడిపోతారు ఇదంతా తొందరపడి చేసుకున్న నిర్ణయాలు ఇలాంటి కమెంట్స్ ఎక్కువ మంది చేశారు కదా, మరి ఆ టైంలో మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా బిల్డ్ చేసుకున్నారు? అవన్నీ అవి నమ్మకం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నమ్మకం లేదు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నామన్నమాట, వాళ్ళు ఏమన్నా అనుకోని మేమైతే కలిసి ఉంటాము, ఆ నమ్మకం అయితే ఉన్నది మాకు, ఏదేమైనా సరే మేము ఉండే విధంగా మేము ఉంటాము.
డిసైడ్ అయిపోయాం మేము. వాళ్ళ మాటలతో మాకు సంబంధం లేదు. ఓకే, అండ్ మీరు ఎలా ఫీల్ అయ్యారు, అంటే ఎందుకు అనవసరం ఇంతమంది ఇలాంటి మాటలు తీసుకొస్తున్నారు ఇట్లా? వాళ్ళు అనుకునేది ఇప్పుడు తన గురించి నాకు పూర్తిగా తెలుసు, నా గురించి తన ఇద్దరికి మీ బాండింగ్ తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు, కానీ నోటి దూల తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు తెలుసు మనం లైట్ తీసుకుందాం అని చెప్పేసి. దాని గురించి అసలు పట్టించుకోలేదు ఫస్ట్, కానీ ఒకటి ఉండేది అన్నట్టు ఏంటంటే మనం ఉండి చూపించాలి. ఓకే, ఇప్పుడు ఒకటి నువ్వు అది కాదు అంటే నేను దానికంటే బెటర్ నేను చేస్తా అని చెప్పి చూపించుకోవాలనుకున్నాను. సక్సెస్ అయ్యి ఆల్మోస్ట్ సక్సెస్ అంటే 1 మిలియన్. అండ్ యూట్యూబ్ లోకి వచ్చాక మీరు వీడియోస్ లో కనిపించడం స్టార్ట్ చేశారు కదా, అప్పుడు చాలా మంది మిమ్మల్ని ఇష్టపడ్డారు, వదిన చాలా బాగున్నారు, బాగా మాట్లాడుతున్నారు, బుజ్జమ్మ బుజ్జమ్మ అని ఆయన మాట్లాడడం. ఈ ఆడియన్స్ లో అంటే ఫ్యామిలీలో నచ్చలేదు అది ఇది అని కాంట్రవర్సీ అయ్యాయి, బట్ యూట్యూబ్ లో తెలియని వ్యక్తులు మిమ్మల్ని ఇంత ఇష్టపడుతున్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? అది చెప్పలేము, హ్యాపీనెస్ అనేది మాటల్లో అయితే చెప్పలేము. ఇంత మంది కూడా ఆదరిస్తారా అనేది అయితే అప్పుడే అనిపించింది అన్నమాట. ఓకే, అండ్ ఎక్కువగా కామెంట్స్ చూస్తుంటారా? స్ట్రెంత్ ఎక్కువ ఇద్దరం మామూలుగా కామెంట్స్ చదువుతూ ఉంటాం. ఒకే అకౌంట్ ఇద్దరు దగ్గర ఉంటది. ఓకే, వాట్సాప్ అయినా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఒకటి ఇద్దరు వాడొచ్చా? అన్ని ఎట్లా, ఒకరు ఫోన్ ఒకరు ల్యాప్టాప్? ల్యాప్టాప్ లో యూజ్ చేస్తారు. ఓకే, ఫేస్బుక్ అన్ని ఉంటాయి, తను కామెంట్స్ నేను కామెంట్స్ చూస్తా. అవును, మీకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు? కెప్టెన్ క్వీన్ అని ఉంది, అది ఏంది, ఎవ్వరు లేరు దాంట్లో? లేదు, అది కూడా తిన కోసమే క్రియేట్ చేశాను అన్నమాట. అది అప్పుడు వీడియోస్ చేసేవారు కదా లైక్ చేయడానికి, ఓకే దానికోసము అలా క్రియేట్ చేశా. ఫస్ట్ లో అసలు సోషల్ మీడియా అనేది తెలియదు. చెప్పండి, తనకేం తెలియదు, అవన్నీ నేను క్రియేట్ చేయించినాయి. కామెంట్స్ చదివే వాళ్ళం ఇద్దరం, ఒకరు బావ అక్క లేదా అన్న వదిన అంటే ఇలాంటి కొంచెం కూడా బాండింగ్ లేదు వాళ్ళకి మాకు. ఆ ఇష్టం, ఆ లవ్, ఆ రెస్పెక్ట్, ఒకరిని బావ అక్క వదిన అని అంత మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి అనుకునే వాళ్ళం మేము ఇద్దరం. ఓకే, నిజంగా వీళ్ళ గ్రేట్ అని చెప్పి బ్యాడ్ కామెంట్స్ వచ్చేటి. బ్యాడ్ వస్తాయి, మంచి చెడు రెండు ఉంటాయి జీవితంలో. అవి అవన్నీ వచ్చినాయి అంటే హైడ్, జస్ట్ కామెంట్ కూడా కరెక్ట్గా చదవకుండా హైడ్ చేసేసి వదిలేసేవాళ్ళు. ఓకే, అండ్ వీడియో కంటెంట్ లో మేము చూస్తాం మీరు ఏదో పని చేసుకుంటుంటారు, అనవసరంగా వచ్చి గెలుపుతుంటాడు కదా, మళ్ళీ అక్కడ ఫోన్ పెట్టొచ్చి ఎందుకు, ఎందుకు అంతా అది, అదొక ఆనందమేమో, పైశాచిక ఆనందమా? నా మానన ఏదో వంట చేస్తున్నా వచ్చి గెలిగిపోతాడు ఎందుకండి? అనుకుంటాము చాలా వరకు, అనుకోని చేస్తారా? ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉంటాము. రియాలిటీ అంటే రియల్ కపుల్, రియల్ లవ్, లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు అవన్నీ కనిపిస్తుంటాయి మీ వీడియోస్ లో. ఆల్మోస్ట్ అలానే, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళ లాగా ఉంటాం మేము, ఎలా ఫ్రెండ్స్ ఇప్పటికి లవర్స్ ఎలా ఉంటారో సేమ్ అలానే. ఓకే, మరి హస్బెండ్ గా రెస్పాన్సిబిలిటీస్ అన్ని 100%? 100% ఇంట్లో అన్ని పనులు చేస్తారా? అంటే కొంతమంది మీరు బండలు దుడ్చడానికి స్టిక్ తీసుకుంటే ఈయన తిరుతుంటారు, మీరు ఎందుకు హెల్ప్ చేయట్లా అని. చాలా వరకు చెప్పాలంటే తనే చేస్తుంది, వద్దు అన్నా కూడా నాతో చేయించకుండా చేస్తుంది తనే. ఓ, మీరు చెయ్యరా లేకుంటే చేయిస్తారా? చేయిస్తుంది, నేను చాలా తక్కువ చేయడం, ఇక తప్పదు అనుకుంటే చేస్తాను నేను. ఓకే, అండ్ ఈ వీడియోస్ ఎట్లా అంటే ప్లాన్ చేసుకుంటారా, రోజు ఇన్ని వీడియోలు తీయాలి, అంటే మంత్ కి ఇన్ని తీయాలి, వీక్లీ ఇన్ని అప్లోడ్స్ ఉండాలని ఇట్లా? డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలి, షార్ట్ వీడియో అని ఫస్ట్ నుంచే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక చెల్లి డైలీ ఒక వీడియో పక్కా ఉండాలి. ఓకే, స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకూడదు. అండ్ ఫుల్ వీడియోస్ కి వచ్చేసి చాలా తక్కువ పెడతాం కంటెంట్. చాలా మంది ఏంటంటే ఓన్లీ షార్ట్స్ కి వ్యూస్ తెచ్చుకుంటారు, బట్ ఫుల్ లెంత్ వీడియోస్ కి వ్యూస్ తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ మీరు ఫుల్ లెంత్ చేసినా చూస్తారు, షార్ట్స్ పెట్టినా చూస్తారు? లేదండి, ఈ మధ్య లేదు. ఫుల్ లెంత్ కూడా ప్రెగ్నెంట్ వీడియో చూసారు కదా మీరు, అది చూసి చాలా తక్కువ ఫుల్ వీడియోస్ కి. తక్కువ చేస్తున్నారు మీరు? చేయడం కూడా తక్కువ. ఎందుకు? ఎందుకు అంటే ప్రజెంట్ ఫస్ట్ తను ఇప్పుడు 7 మంత్స్ అవుతుంది ఇంట్లో నుంచి బయటికి రాక. ఓకే, ఫుల్ వీడియో చేయడానికి ఛాన్స్ లేదు, అంటే బయటికి వెళ్ళి వీడియో చేయడానికి ఛాన్స్ లేదు. ఇంట్లో అంటే కంటెంట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే తనకి ఎక్కువ ఈ టైంలో ఎందుకు ఇబ్బంది అనేది. ఓకే, సో ఇప్పుడు 5th మంత్ అమ్మా, 6th మంత్ కంప్లీట్ అవుతుంది, ఇంకా 4 డేస్. 4 డేస్ లో 7. ఓకే, మరి ఏంటి ప్రెగ్నెన్సీ టైం లో మీ రియాక్షన్? మళ్ళీ బాధ్యత పెరిగింది అనుకున్నారా, లేకుంటే ఓకే నేను చూసుకోగలుగుతాను అనుకున్నారా? బాధ్యత లేదు, బాధ్యత పెరిగిందని ఏమనుకోవట్లేదు. అలా ఏం లేదు, జస్ట్
మాకు అదొక హ్యాపీనెస్, మా ఇద్దరితో పాటు ఇంకొకరు కొత్తరు వస్తున్నారు లైఫ్ లోకి, ఇంకా బాగా వాళ్ళని బాగా చూసుకోవాలనిపిస్తుంటుంది కదా. ఓకే, అండ్ మీరు ఒక ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువగా అమ్మాయిలు ఏంటంటే మదర్ బాండింగ్, మదర్ వచ్చి కేర్ తీసుకోవాలి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మరి మీకు అది జరుగుతుందా? ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది, బట్ తిని ఉన్నారు కదా, నాకు అవును ఇంకేం గుర్తుండదు. అండ్ అమ్మ మాట్లాడారా మీరు ప్రెగ్నెంట్ అయ్యాక? డైలీ మాట్లాడతారు, ఇప్పుడు అందరూ మాట్లాడతారు. ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది కలిసి? మ్యారేజ్ అయిన 8 మంత్స్ అంటే అందరంటే వీళ్ళ మమ్మీ వాళ్ళు మ్యారేజ్ నుంచి అయిన డే నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు అన్నట్టు. అదా ఏం లేదు, వాళ్ళ మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళ ఇంట్లోనే 3 డేస్ ఉన్నా నేను. ఓకే, వాళ్ళ సైడ్ నుంచి ఓకే, ఓన్లీ నా సైడ్ నుంచి. మీ సైడ్ ఏంటి, ఇప్పుడు సెట్ అయ్యారా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు అంటే ఒక 8 మంత్స్ అవుతుంది. మా మ్యారేజ్ అయిన 3-4 మంత్స్ తర్వాత మా చెల్లికి కొడుకు పుట్టింది, అల్లుడు మా. వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వాడిని చూడడం కోసం పోయినాం అన్నట్టు. మీరు? మేము ఇద్దరం కలిసి. అప్పటి వరకు మా మమ్మీని తను చూడలేదు, డాడీని చూడలేదు, అంటే డైరెక్ట్ గా అంతేలేండి, పెళ్లికి భీమవరం పిలిచి ప్యాక్ చేశారుగా. చూడలేదు, డైరెక్ట్ తీసుకొని వెళ్ళా అన్నట్టు, చూద్దామని చెప్పేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ఫస్ట్ టైం చూడడం అన్నట్టుగా, అది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అలా మా అల్లుని చూసేసి ఒక 1 అవర్ ఏమో ఉన్న తర్వాత మా డాడీ అప్పటికి కొంచెం సీరియస్ ఉన్నాడు. సో ఆ రోజు అక్కడ ఉండలేక తను అంటే ఇంటికి కూడా పోలేక నర్వస్ గా ఫీల్ అయ్యి ఉండొచ్చు, పోలేక మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత మళ్ళీ మా మమ్మీ డైలీ కాల్ చేసి రారా తీసుకొని వచ్చి తీసుకొని వచ్చే అని చెప్పేసి అనేది. అల్లుడు ఇంటికి వెళ్ళిపోతాడు, మమ్మీ కూడా ఉంటది ఆడనే, నువ్వు వచ్చే ఏం కదని చెప్పి అంటే ఇద్దరం కలిసి ప్యాక్ చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా. మరి అప్పుడు భయం లేదా? లేదు. ఎందుకండి? అత్తగారు వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు నాతో, మంచిగా మాట్లాడతా ఉంటారు. అక్కడ మామయ్య కూడా ఉంటారు, మామయ్య గారు ఉంటారు, అది రెస్పెక్ట్ అన్నమాట. భయం అనేది లేదు ఆయన మీద. మేము ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు తను చెప్పిన మాటలను బట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఉన్నది అన్నమాట. భయం అయితే లేదు. ఎప్పుడైనా ఈ మధ్య అప్పుడప్పుడు అయితే కాఫీ చిన్న చిన్న ఉండే కదా, ఏదో ఒక రకంగా మాట్లాడించడానికి రెస్పాన్స్ అవుతారు ఆయన. మరి లాస్ట్ అంటే చాలా కాలం తర్వాత ఫైనల్ గా ఇంటికి వెళ్ళారు, ఇంట్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది, మరి ప్రెగ్నెంట్ అయ్యారని తెలిసింటారు కదా, సో అప్పుడు ఎలా చూసుకుంటున్నారు? మమ్మీకి మాత్రం చాలా ఇష్టం అన్నట్టు. లేడీస్ కి ప్రేమ ఎక్కువ ఉంటుందండి, లేడీస్ మనసుని కరిగించడం కొంచెం డాడీకి ఈజీనే. మా డాడీకి చాలా ఇష్టం ఉంటది బయటికి ఎక్స్పోజ్, అదే దృఢంగా ఉంటారు, నేనేంటి తగ్గేది అని బయటికి చూపించలేడు. ఓకే, ఇప్పుడు నా ముందు చెప్పాడు, బయట వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కొడుకు వచ్చాడు ఇలా అలా చెప్పుకోండి అలా చెప్తారు అన్నట్టు. ఓకే, మరి ఇంటి దగ్గర వాళ్ళందరూ కూల్ అయ్యారా? అందరూ ఓకే. ఓకే, ఒక డాడీ ఒక్కడే ఫస్ట్ నుంచి ఒప్పుకోలేదు, అందరూ పెద్దమ్మ చిన్నమ్మ అమ్మ చెల్లి అందరూ ఓకే. అండ్ చాలా మంది ఏంటంటే త్వరలో బేబీ రాబోతుంది కాబట్టి పేరెంట్స్ ఎక్కువగా నిక్ నేమ్స్ కానీ బాయ్ గర్ల్ ఇలా ఆలోచిస్తుంటారు కదా, మీకేమైనా డిస్కషన్ అయిందా? మాకు ఎవరైనా ఓకే అనుకున్నాము, బట్ పేరెంట్స్ అయితే ఎవరైనా ఓకే అనుకుంటున్నాం. ఓకే, పేర్లు కూడా ఏదో పెట్టుకుంటారుగా? లేదు, మామూలుగా పిలుచుకోవడం చిన్నోడని. ఓకే, లేకపోతే కన్నయ్య అని ఇలా అనుకుంటా ఉంటాం. ఓకే, వాళ్ళు పేరెంట్స్ మాత్రం వీళ్ళ మమ్మీ వాళ్ళు బాబు అని. ఓకే, వాళ్ళకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎక్కువ ఇంట్లో అబ్బాయిలు ఉంటే ఈసారి అమ్మాయిలు రావాలి, అమ్మాయిలు ఎక్కువ ఉంటే అబ్బాయి రావాలి ఇట్లా అనుకుంటారు. రెండు సైడ్ నుంచి అయితే అబ్బాయి అనే అనుకుంటున్నారు అన్నమాట. ఆడియన్స్ కూడా క్వశ్చన్ ఎత్తాం, మీకు జూనియర్ కావాలా లేకుంటే అమ్మాయి కావాలా చెప్పండి. ఓకే, మరి ఓవరాల్ గా మీ జర్నీలో మీరు నేర్చుకుంది ఏంటి? నేర్చుకున్న నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అది డౌన్ నుంచి అయినా సరే ఎలా ఉన్నా సరే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉంటే ఎలా అయినా పైకి రావచ్చు. అండ్ మీరేమంటారు? నమ్మకం ఉంటే కాపీ పేస్ట్ అంతే బ్రో, నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేను. నమ్మకం అంతే, నమ్మకమే జీవితం. తన నమ్మే కాబట్టి ఇంట్లో వాళ్ళని వాళ్ళు ఏ రోజు అయినా ఏదో ఒక రోజు పక్క రిసీవ్ చేసుకుంటారు. అమ్మ నాన్న అనేది అది ఉంటుంది, అది రక్త సంబంధం తెగదు. తనను వదిలిపెట్టుకుంటే ఒకవేళ వదిలిపెట్టుకుంటే తర్వాత ఏమైతుందో తెలియదు. అవును, చేసుకోవాలి తర్వాత మ్యాటర్ ఏదైనా కానీ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి చేసుకొని ఆ నమ్మకం మీద
తన మీద ఉన్న నమ్మకమే ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటికి. అండ్ మీరు ఇప్పటికైనా ఎప్పుడన్నా అనుకున్నారా ఈ జర్నీలో ఇంత ఈ రోజు వరకైనా అరే ఆ రోజు డిసిషన్ చేసుకోకంటే బాగుండి ఇట్లా ఏమన్నా? అసలు ఎప్పుడు ఏ రోజు కూడా ఏ రోజు ఫీల్ అవ్వలేదు. ఓకే సూపర్ సూపర్ మీ ఇద్దరిది నిజంగా. అండ్ ఓవరాల్గా ఎవరైనా యంగ్స్టర్ మీ ఏజ్లో ఉండి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలంటే మీరు ఏమన్నా సజెషన్ చెప్తారా? ఎంత కష్టమైనా పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటే బెటర్. ఇంత సాంప్రదాయం ఎంత కష్టం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ మాట్లాడుకునే వాళ్ళు, తను మాట్లాడేది కానీ నేను డే నైట్ అని ఓకే అమ్మ నాన్న అని వాళ్ళ మీద బాగా ఉండేది అన్నట్టు. మెంటల్ గా కూడా కొంచెం అప్సెట్ అవుతాం, ఒక్కనే కూర్చొని నేర్చుకోవడం అలా అలాంటి ఫేస్ చేసా అన్నట్టు. ఈడ తనతో ఉన్నా కూడా అలాంటి చాలా ఫేస్ చేసా. ఓ ఇద్దరు కూర్చొని బాధలు షేర్ చేసి తను వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటే కూడా నా మనసులో నేను అనుకునేవాడిని నేను మా అమ్మతో మాట్లాడలేకపోతానే మా డాడీతో మాట్లాడలే అలాంటి బాధలు చాలా రోజులు ఫీల్ అయ్యాయి. మా అల్లుడు పుట్టడం వాడిని చూడడం కోసం ఇంటికి వెళ్ళడం అలా ఉండిపోయి కలిసిపోయాం. అప్పటి నుంచి లైఫ్ చేంజ్ అయింది, అంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి మా అల్లుడే కారణం అని మేము అనుకుంటాం ఇప్పటికి. మీ ఆడియన్స్ కాదా ఉంటారు? అంటే యూట్యూబ్ ఆడియన్స్ అంటే మీ వీడియోస్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ స్కోర్ ఎక్కువ ఉంటుంది, అలా మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తుండొచ్చు. మమ్మీ చూస్తుంది, డాడీ చూస్తారు, బట్ ఇంటి దగ్గర నేను యూట్యూబ్ 1 మిలియన్ అయినా గానీ వాళ్ళకి అంటే 1 మిలియన్ అనేది ఇంత అనేది తెలియదు. జస్ట్ వీడియోలు చేస్తాడు అని తెలుసు. అంటే దీని నుంచి కూడా అమౌంట్ వస్తుందా అని వాళ్ళకంత ఐడియా ఉండదు. అంటే వాళ్ళకి అంతసేపు నా జాబ్ ఉంటే నెలకి వస్తుంది ఇది వేరు కదా అని ఎట్లుంటారు? వాళ్ళకి వీడియోలు చేస్తాడు అంతే, దాని నుంచి ఇంత వస్తుంది అంత వస్తుంది. అండ్ 1 మిలియన్ అండ్ 1 మిలియన్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ వచ్చిల్లు అవన్నీ వాళ్ళకి ఏం తెలియదు, జస్ట్ వీడియోలు చేస్తాడు సెల్లో వస్తున్నాడు అని చెప్పి చూస్తారు అంతే. అండ్ మీ లైఫ్ లో మీరు ఎవరికైనా థ్యాంక్ఫుల్ గా ఉండాలంటే ఎవరుకుంటారు? ఒకటి సునీల్ అన్న అని ఒకతను, సాహో మా అంటే శ్రీకాంత్, రెడ్డి అని వంశీధర్ రెడ్డి అని ఒకతను ఉంటాడు, రోజీ గారు ఒకరు ఉంటారు, చూస్తారా తను వాడు ఫ్రెండ్ వాడు. అంటే మీరు చెప్పారు కదా పెళ్లి రోజు ముగ్గురు వచ్చారని అందుకు అడిగాను నేను, పేరు గుర్తుంది కాబట్టి. అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి నేను ఏదైనా కష్టం నాకు ఇది ప్రాబ్లం ఉంది అంటే నేను అడగకపోయినా నాకు దాన్ని సాల్వ్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా. వీళ్ళందరూ వీళ్ళకి మీరు ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉంటారు అన్నమాట. థ్యాంక్ఫుల్ కాదు, అసలు ఒక మనిషిని నేను అనేటోని వాళ్ళకి అసలు కరెక్ట్ గా పరిచయం లేను. జస్ట్ యూట్యూబ్ లో నన్ను చూసి, ఓకే జస్ట్ నా యూట్యూబ్ లో పబ్జీలో నేను స్ట్రీమ్ చేసినప్పుడు నన్ను చూసి నాకు సపోర్ట్ చేసి నా కోసం డబ్బులు పెట్టి నన్ను నా మ్యారేజ్ కి డబ్బులు పెట్టి నేను ఉండడానికి నేను ఫుడ్ వీడియో చేయడానికి డబ్బులు పెట్టి అంటే అప్పుడప్పుడు నేను ఏం వాళ్ళకి ఏం తెలియదు కదా. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటాడా అన్న తెలియదు, ఏం తెలియదు. కొన్ని సింపుల్ గా చెప్పాలంటే కొన్ని లక్షల డబ్బులు పెట్టింది నా మీద. ఓ మై గాడ్, అంటే నేనేం అసలు నేనేం చేయలేను అవును, కానీ నాకు అన్ని పెట్టిందంటే మీరు బాగుండాలి అనే నమ్మకం అంతే కదా, సపోర్ట్ చేయాలి. ఒక్కొక్కరు ఈ అన్న వాళ్ళు తెలియక ముందు రోజీ గారు టిక్ టాక్ నుంచి పరిచయం మాకు, ఓకే తను ఆవిడ చాలా హెల్ప్ చేశారు మ్యారేజ్ కి, తను కూడా చాలా డబ్బులు పెట్టింది. మొత్తానికి మీ వర్క్ వల్లే వీళ్ళందరూ పరిచయం అయ్యారు, మీ వర్కే మీ పెళ్లి చేసింది అండ్ మీ ఆడియన్స్ మిమ్మల్ని ఈ రోజు ఈ వర్క్ తీసుకొచ్చారు. అండ్ మరి ఇంత లవ్ చూపించే మీ ఆడియన్స్ కి, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ ప్రతి వీడియో కూడా అందరు చూస్తుంటారు కమెంట్ చేస్తుంటారు కదా, మరి వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకున్నది అయితే ఒకటే, అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్. మీరు? వాళ్ళు మా దేవుళ్ళు అంతే, దేవుళ్ళు. ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు మేము, వాళ్ళు చూడకపోతే మేము ఈరోజు ఇక్కడ ఉండడానికి లేదు. అవును, నాకు తినడానికి లేదు, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి కదా. అంటే వాళ్ళు దేవుళ్ళేగా, అంటే మీరు నచ్చే చూస్తున్నారు రెండు విధాలు, వాళ్ళకి మీరు ఇష్టము మీకు వాళ్ళు ఇష్టము నచ్చి చూస్తున్నారు. వాళ్ళకి నచ్చి నాలాంటి వాళ్ళు బోలేడు మంది ఉంటారు, వాళ్ళకి ఇంకా నచ్చేవాళ్ళు కంటిన్యూస్. కెప్టెన్ వైటీ ఒకరేగా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని, అంటే మీ బిజీ టైంలో కూడా మేము అడిగినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ మీరు ఇంకా మంచి బేబీకి లైఫ్ ఇవ్వాలి అండ్ మీరు బేబీయా బాయా అండ్ బాయా గర్ల్ అంటే ఆడియన్స్ కూడా
కమెంట్లో మెన్షన్ చేస్తారు, చూద్దాము. అండ్ మీ చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అయితే ఇంకొక అబ్బాయి అయినా అమ్మాయి అయినా మెంటల్గా అప్సెట్ అయిపోతారు, అయ్యి ఇదంతా అవసరమా మనకి, ఇదంతా వద్దని. కానీ ప్రేమ అనే ఒక నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ముందరకు వచ్చి ఇంత స్టాండ్ తీసుకొని నిజంగా అది గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఇలాగే హ్యాపీగా ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తూ ఇంకా సుపీరియర్ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూస్తున్నారు కదండి మీ ఫేవరెట్ యూట్యూబ్ కపుల్ కెప్టెన్ శ్రీకాంత్ వైటీ, మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు యూట్యూబ్లో. మరి వాళ్ళ జర్నీలో మీకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ అన్ని ఇంటర్వ్యూలో చెప్పేశారు కదా. మరి ఇంటర్వ్యూ చూశాక ఈ క్యూట్ కపుల్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.